ఆ గోమాడి వెంకట అనకు తలకాయలేదు ఫస్ట్ ఆయన పొద్దుగాలుడు మాట్లాడతాడు రాత్రిపడి మాట్లాడతాడు తాగుంటాడు కాబట్టి మనం కవగాలిక మాట్లాడు. సమస్య ఏంటంటే ఇక్కడ నాలుగు టర్ములు 20 ఏళ్ళు నువ్వే కదరా, నేను నల్గొండ ఎమ్మెల్యేవి మంత్రి కూడా చేసావు నువ్వు వీకీ మీద చెప్పరా ఫస్ట్ ఏం చేసినావు నువ్వు అసలు. ఒకటి నల్గొండ హెడ్ క్వార్టర్లో చేసింది చెప్పంటే మేము వచ్చిన తర్వాత కదా అభివృద్ధి చేసింది 1300 కోట్ల రూపాయలు తీసుకొచ్చి భూపాలరెడ్డి గారు జగదీష్ రెడ్డి గారు తనలాడు తీసుకొచ్చి అభివృద్ధి చేసినటువంటి కళ్ళ ముందర కనపడుతుంది. కాన్సెస్ మడిచిన దిక్కే లేదు నువ్వు ఇవ్వాలని మొత్తం నల్గొండ మాట్లాడుతున్నావు. 2 లక్షల క్వింటాలు పడినటువంటి పంట 2014 ముందు ఈరోజు 12 లక్షల క్వింటాలకు చేరిందంటే నీళ్ళు రాకుంటే పెరుగుతుందా, గాలిలో వస్తాయమని ఒడ్లు తెలుగు ఉండాలిగా సోయి ఉండాలిగా మాడతప్పుడు. భారతదేశంలో అత్యధిక పంటను ఉత్పత్తి చేసినటువంటి ఉమ్మడి జిల్లాగా రికార్డు సృష్టించింది నల్గొండ జిల్లా. భారతదేశంలో ఎన్నికలు వస్తే నీళ్ళు రాకుండా వస్తాయా మాట్లాడేటప్పుడు చూడండి, నేను చెప్పేది కావుగా లెక్కలే కదా చూసి మాట్లాడదామంటే మాట్లాడదాం కోట దగ్గర రమ్మని మీ వెంటూరు చేసి ఇద్దరం కూర్చొని మాట్లాడదాం. కానీ తెలియదు వాళ్ళకి ఫస్ట్, వాళ్ళు ఏంటో సమీక్ష నిర్వహించాలి. కోమారెడ్డి నిర్వహించాడు, ఉత్తమ్ కుమార్ నిర్వహించాడు, కనీసం ముఖ్యమంత్రి నిర్వహిస్తాడు, వ్యవసాయం మీద నిర్వహించాడు. పోనీ రావట్లేవు నీళ్లు, మేము రాజకీయ లబ్ధి కోసం యాత్ర చేస్తున్నాం, మాకు లబ్ధి జరగదు ఈ మరి నీళ్లు పంచాయతీ ఎందుకు.